విశ్వవిద్యాలయంలోని క్వశ్చన్ ప్రకారం ఇవాళ మొదటి క్వశ్చన్ ప్రతిపక్ష నాయకురాలు మధుమణి గారిని మాట్లాడవలసిన కోరుతాం. అధ్యక్ష, ఇవాళ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయి. ఆడవాళ్ళు బయటికి రావడానికి రాత్రి పూట కాదు, పగల పూట కాదు, అసలు బయటికి రావడానికే చాలా భయపడుతున్నారు. గృహ హింసలు, వరకట్న దహనాలు మరి ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయంలో పాలకపక్షం ఏం చేస్తున్నారో వివరించవలసిందిగా కోరుతున్నా. శివప్రసాద్ గారు. అధ్యక్ష, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయంటాం, అది ఒక విధంగా నిజమే. అయితే అధ్యక్ష గారు గమనించాల్సింది ఏంటంటే, ఆడవాళ్ళ మీద కాదు అధ్యక్ష, అత్యాచారాలు పెరిగిపోయింది, మగవాళ్ళ మీద కూడా అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. గృహ హింస చట్టం పెరిగిపోతుంది, వాళ్ళు కూడా చట్టం పెట్టాలి. అందుకు ఉదాహరణ మన ప్రతిపక్ష సభ్యురాలైనటువంటి మధువర్ గారు అధ్యక్ష, వాళ్ళ ఆయనకి అధికార పక్షం టికెట్ ఇస్తే ఆవిడ వాళ్ళ ఆయన బాత్రూంలో పెట్టి తాళం వేసి ఈవిడలి నామినేషన్ వేసింది. అధ్యక్ష అధ్యక్ష, దీనికి నాకు ఏమాత్రం సంబంధం లేదు, ఇది ప్రతిపక్షాల వారి కుట్ర, దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. డాక్టర్ కళాధర్ గారు. అధ్యక్ష, రాష్ట్రంలో ఎలుకల బెడలు విపరీతంగా ఉంది, మొత్తం పంటలన్నింటిలో చేరి ఎలుకలు పంటలు నాశనం చేస్తున్నాయి, రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీని మీద ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. పత్తిపాటి బంగయ్య గారు. అధ్యక్ష, ఎలుకలను నిర్మూలించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేస్తున్నాను అధ్యక్ష. దీనికోసమని విదేశాల నుంచి మందులు తెప్పించి జిల్లాల వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా పంపిణీ చేయడం జరిగింది అధ్యక్ష. ఎలుకల నిర్మూలనకి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్తున్నాం అధ్యక్ష. వీళ్ళు తెప్పించినటువంటి మందుల్ని అవి హార్లిక్స్ లాగా తినేసి ఎలుకలన్నీ బంతి పొక్కుల్లాగా తయారైనవి అధ్యక్ష. ఇది అబద్ధం అధ్యక్ష. పందికొక్కులు కానీ ఎలుకలు కానీ పట్టుకోవడానికి విదేశాల నుంచి ఎలుకలు పట్టే బోన్లు తీసుకొచ్చాం అధ్యక్ష. ఆ బోన్లు కూడా జిల్లాల వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా పంపిణీ చేశాం అధ్యక్ష. పప్పు చెక్కల్లాగా అందుకే అధ్యక్ష, పొద్దున్నే కేబినెట్ లో మంత్రులందరితో మాట్లాడి కేబినెట్ తీర్మానం చేశాం అధ్యక్ష. విదేశాల నుంచి పిల్లలు తెప్పిస్తున్నాం అధ్యక్ష. అమెరికా నుంచి మెగామ్యావ్ కంపెనీ తోటి ఒప్పందం కుదుర్చుకున్నాం అధ్యక్ష. ఆ పిల్లలు రాగానే ఈ కన్నీటి సమూహం అధ్యక్ష, దీనికి నాకు ఏమాత్రం సంబంధం లేదు, ఇది ప్రతిపక్షాల వారి కుట్ర, దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ త్రీ మురళి గారు. అధ్యక్ష, ఎన్నికల వాగ్దానాల్లో వీళ్ళు రైతుల్లే భూములు లేని రైతులందరూ కూడా ఎకరం భూమి ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం మేరకు వీళ్ళు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ వాగ్దానాలను విస్మరించేసి భూ కబ్జాలు, ల్యాండ్ దందాలు అన్ని వాళ్ళ అధికార పార్టీ సభ్యులే చేస్తా, వాళ్ళ చుట్టాలు చేయిస్తా, భూములన్నీ వాళ్లే పే చేశారు. కానీ పేద ప్రజల గురించి పూర్తిగా మర్చిపోయారు. అందువల్ల వాళ్ళకి ప్రభుత్వంలో కొనసాగేటువంటి నైతిక హక్కు లేదని చెప్పి అధ్యక్ష మీకు మనవి చేస్తా. వాళ్ళని వెంటనే రాజీనామా చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మేము ప్రజలకు భూములు ఇస్తాము, పొలాలు ఇస్తామని చెప్పింది మాత్రం నిజం అధ్యక్ష. ఇద్దాం అనుకున్నాం అధ్యక్ష, గతంలో వారి పరిపాలించి భూములన్నీ నాకేశారు అధ్యక్ష. మంత్రి గారు క్వశ్చన్ నెంబర్ 3 ఆన్సర్ చెప్పండి.
అధ్యక్ష, దీనికి నాకు ఏమాత్రం సంబంధం లేదు. ఇది ప్రతిపక్షాల వారి కుట్ర. క్వశ్చన్ నెంబర్ 4, రవి గారు. అధ్యక్ష, ఎమ్మెల్యే సుబ్బాయమ్మ మంత్రి గారికి చేపల పులుసు వండిపెట్టి రాష్ట్రంలో కాంట్రాక్ట్లన్నీ కొట్టేసి దేశాన్ని తోచుకుంటున్నారు అధ్యక్ష. దీనికి మంత్రి గారు సమాధానం చెప్పవలసిందిగా మీ ద్వారా కోరుకుంటున్నా అధ్యక్ష. అధ్యక్ష, దీనికి నాకు ఏమాత్రం సంబంధం లేదు. ఇది ప్రతిపక్షాల వారి కుట్ర. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మంత్రి గారు నిద్రావస్థలో ఉంటారు ఇప్పుడు. మరి అతి కష్టం మీద ఈ మధ్య ఆయనకు కుమారుడు కలిగాడు. దానివల్ల మేము ప్రతిపక్షంగా మేము ఆయన అభినందిస్తా, ఓ తీర్మానం పాస్ చేస్తున్నాము. మంత్రి గారి కొడుకు పుట్టిన సందర్భంగా మేమందరం హర్షిస్తున్నాము, అభినందనలు తెలుపుతున్నాం మంత్రి గారికి. మంత్రి గారు, మంత్రి గారు మీ స్పందన ప్లీజ్. మంత్రి గారు మీ స్పందన. అధ్యక్ష, అసలు దీనికి నాకు ఏమాత్రం సంబంధం లేదు. ఇది ప్రతిపక్షాల వారి కుట్ర. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.